అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు బి కాంప్లెక్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలప్పుడు చూడబోతున్నాం మరి నూటికి తొంభై శాతం మందికి బి కాంప్లెక్స్ అనే విటమిన్స్ లోపిస్తూ ఉంటాయి ఎందుకంటే అన్ని పాలిష్ పట్టినవి తింటున్నాం పాలిష్ పట్టినప్పుడు పొరలు వేరు చేసిన తర్వాత ఆ పొరల్ని తవుడు అంటారు ముఖ్యంగా గోధుమలైనా సరే బియ్యాన్ని ఇట్లా పాలిష్ పట్టినా తవుడు వస్తుంది కదా ఆ బీ కాంప్లెక్స్ విటమిన్లన్నీ ధాన్యాల్లో పొరల్లో ఉంటాయి అందుకని తౌడంతా బీ కాంప్లెక్స్ విటమిన్లే అలాంటి ఒట్టిగా తవుడిని వండజెసుకు తింటే ఆ తవుడు కొద్దిగా చేదుగా వేరే టేస్ట్లో ఘాటుగా ఉండే అంత బాగోదు ఆ తవుడు టేస్ట్ మీకు తెలియకుండా కమ్మదానాన్ని ఇచ్చే అటు జీడిపప్పు అటు నువ్వులు అటు వేరుసెనపప్పులు ఇలాంటి వాటిని ఉపయోగించేసి మనం ఆ పొడిలో తవుడు కలిపేసి పండు జూరం పేస్ట్తో ఈ తౌడు లడ్డుని బీ కాంప్లెక్స్ లడ్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బీ కాంప్లెక్స్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తౌడు ఒక కప్పు పండు ఖర్జూరం ఒక కప్పు పుట్నాల పప్పు అరకప్పు వేరుశెనపప్పులు అరకప్పు జీడిపప్పు పావుకప్పు నువ్వులు పావుకప్పు తేనె రెండు టేబుల్ స్పూన్లు యాలకు పొడి కొద్దిగా ఇక బీ కాంప్లెక్స్ లడ్డు తయారు చేసుకునే విధానం చూద్దాం తీపి కొరకు మనం బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా ఇక్కడ ఐరన్ కంటెంట్ని మంచి బలాన్ని పోషకాలను అందించి పండు ఖర్జూరాన్ని తీసుకుని గింజ తీసేసి చిన్న 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 ముక్కల గట్లా కట్ చేసుకుని ఆ ఖర్జూర ముక్కల్ని మిక్సీ జార్లో వేసేస్తాం గ్రైండ్ చేసేటప్పుడు అందులో తేనె వేసి గ్రైండ్ చేసేస్తే ఖర్జూరం ముద్ద ముద్దగా అవుతుందనమాట బెల్లం పాకం పడితే జిగురు ఎట్లా వస్తుందో అట్లా ఖర్జూరం ముద్ద తేనె కాంబినేషన్లో చాలా బాగుంటుంది అలా చేసిన ఖర్జూరం ముద్దని మనం తీసి పక్కన పెట్టుకుంటాం ఇక అచ్చంగా తవుడు ఒక్కటే అయితే టేస్ట్ బాగోదు తవుడు యొక్క రుచి మనకు తెలియకుండా తవుడితో పాటు మంచి ఇచ్చే పప్పులు కూడా ఈ బీ కాంప్లెక్స్ రెడ్లో కాంబినేషన్కు వాడితే బాగుంటుంది అలాంటి దాంట్లో ముందుగా పుట్నాల పప్పుని దోరగా వేపించుకుంటాం ఇది కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అట్లాగే జీడిపప్పుని దోరగా వేపించుకుంటాం కమ్మదానం కోసం వేరుశెన్న పప్పులు ఇది ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ జీడిపప్పు ఒకటే నైంటీన్ ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దీన్ని కూడా దోరగా వేపించి పక్కన పెట్టుకుంటాం ఫైనల్గా కమ్మదనం అంటే నువ్వులు ఆ నువ్వును కూడా ద్వారగా వేపించి పక్కన పెట్టుకుంటాం ఇక ముఖ్యమైనది తవుడు ఆ తవుడు మొదట పాలిష్ తవుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చిగా అనిపిస్తే తవుడు చెరు చేదుగా ఉండి బాగోదు పైగా ఉండలు కూడా నిలవ ఉండవు కాబట్టి ద్వారగా తవును వేపించుకుంటే లడ్లు నిలవుంటాయి కమ్మగా ఉంటాయి తవుడు లడ్లు కూడా ఈ తవుడిని కూడా వేపించి పక్కన పెట్టుకుంటాం ఇక మనం వేపించిన వాటిని అన్నింటినీ కూడా మిక్సీ జార్లో ఒక్కొక్కటి వేయాలి ముందుగా పుట్నాల పప్పు వేరసనపప్పులు జీడిపప్పులు నువ్వులు ఇవన్నీ మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని అందులో తేనె ఖర్జూరం మెత్తగా పేస్ట్ చేసాం కదా దాన్ని వేసేస్తాం ఆ ఖర్జూరం పేస్ట్ పైన తవుడు వేసేస్తాం దానిపైన నాలుగు రకాలుగా మనం డ్రై నట్స్ యొక్క పౌడర్ చేసుకున్నాం కదా అది వేసేస్తాం సువాసన కొరకు యాలకు పొడి కొద్దిగా ఇక చక్కగా చేతి వేళతో ఆ తౌడు ఈ పొడులన్నీ కూడా ఖర్జూరం పేస్ట్లో కలపాలి బాగా బాగా సమానంగా కలిసేటట్టు కొద్దిగా ఎక్కువసేపు చేస్తే బాగుంటుంది బాగా కలిసిన తర్వాత మనకు కావలసిన సైజు షేపులో ఆ బీ కాంప్లెక్స్ లడ్డుని అలా చేసుకోవచ్చు ఆయన అట్లా గనక డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది ఆడవారు ఇలాంటి బీ కాంప్లెక్స్ లడ్డుని తవుడితో చేసిన వాటిని ఇంట్లో పెట్టేసి పిల్లలకి కుటుంబ సభ్యులు ఎవ్వరికీ చెప్పకండి తవు లడ్డు అంటే ముందే మనసులో చి నాకొద్దు అనే భావన వచ్చేస్తుంది మీకు తెలియకుండా చేసి పెట్టేసేసేయండి అందులో ఇండైరెక్ట్గా తవుడు ఎక్కువ బీ కాంప్లెక్స్ని ఇచ్చే విధంగా వెళ్ళిపోతుందనమాట అంటే మనం ఇక్కడ అన్నీ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉండే నాలుగు రకాల పప్పుల్ని కమ్మదానాన్ని ఇచ్చేవాడి కాంబినేషన్కి మరి ఈ తవుడు కలిపేసి కొద్ది కొద్దితేనే ఎక్కువ ఖర్జూరం పేస్ట్తో ఈ లడ్లు తయారు చేసాం అందుకని హై ప్రోటీన్ బీ కాంప్లెక్స్ లడ్డు ఎంతో కమ్మగా ఉండే విధంగా చేసుకున్నాం మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనం చేశాక ఒకటి రెండు లడ్డులు తినగలిగితే బీ కాంప్లెక్స్ క్యాప్సూల్స్ వేసుకోవాల్సిన పని లేదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం